ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 ప్రేమన సహోదరి సహోదరులారా ఒక ముఖ్యమైన ప్రకటన గమనించండి నేను తెలుగు భాషలో డివైన్ మర్సీ సెంటర్ నుంచి పరిశుద్ధ బలి భోజనం అర్పిస్తూ ఉన్నాను కొంతమంది సామి మాకు తెలుగు అంత అర్థం కావటం లేదు మీరు కొద్ది ఇంగ్లీష్లో కూడా మాట్లాడండి అని మీరు అడిగారు కాబట్టి నేను ఇన్ని వారాలుగా తెలుగు ఇంగ్లీష్ రెండు భాషలను వాకింగ్ చెప్పుకుంటూ వచ్చాను అయితే తెలుగు ఇంగ్లీష్ రెండు భాషలు చెప్పుకుంటూ వస్తే టైము చాలా లాంగ్ అవుతుంది అందువలన డివాన్ మసీస్ సెంటర్ నుంచి ఇంగ్లీషులో కూడా ప్రతిరోజు నేను పరిశుద్ధ బలిభూజను అర్పిస్తూ ఉన్నాను ఒకే సందేశాన్ని అందిస్తూ ఉన్నానని మాట అందువలన తెలుగు అర్థం కాని వాళ్ళ కోసము ఇంగ్లీషులో పరిశుద్ధ బలిభూజ ఉంటుంది మీరు క్యాథలిక్ హెబ్ టీవీ వెబ్సైట్లో లేదా యూట్యూబ్లో ఫాదర్ బిన్ని అని మీరు సెర్చ్ చేస్తే అక్కడ మీ ఇంగ్లీష్లో పరిశుద్ధ బలిభూజ ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఉంది కాబట్టి ఈరోజు నుంచి ఇంగ్లీష్లో నేను ఏది మాట్లాడను కేవలం తెలుగు పూజలో తెలుగు భాషలో మాత్రమే నేను మాట్లాడతానని ప్రేమతో ఒక సందేశము మీకు అందించాలని అనుకుంటున్నాం మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ లిసన్ ఫ్రమ్ డివాన్ మసెస్ సెంటర్ హబ్సిగూడ హైదరాబాద్ వీ ఆఫర్ మాస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు Every day. For the last three weeks, I have been using both the languages, English and Telugu, on your request. But we realize this mass is going to be a long time. Therefore, from this day forward, for the Telugu mass, I use only language in Telugu. And for the English mass, it will be only in English. Therefore, when you want Telugu, you can log on to SVD INH or Father Benny SVD on YouTube. You will get a mass in Telugu. If you want Mass Holy Eucharistic Adoration in English, you can log on to Catholic Hub TV or Father Benny SVD, you will get Mass in English. Please listen from today onwards. For the good health of Avinash, family protection and peace in the family offered by Shailaja and family, for the departed soul of Tumma Alexander Reddy offered by. Fatima Reddy and family, for good health of Varun and Varsha, and the protection offered by Prasanna and Banu, for the special intentions of Madhavi and the bright future of Ritika Rao, Neharika Rao offered by Madhavi, for the special intentions of Sri Ramulu and Nagamani, and for the well-being of the family, for the departed soul of. Christine offered by family, Thanksgiving Mass, and for the birthday blessings upon Sister Irene Devaraj offered by the family members, for the departed soul of Basipogala Andunapa offered by B. Lata. for the departed soul of Boga Maria Karunakumar offered by Boga Arugim, for the blessings upon Neo and Serafina. And the protection, and for God's knowledge offered by Gathredi Jaya, for the departed soul of Udumala Chinnapureddy, Udumala Mary Magdalena, offered by children and grandchildren. Thanksgiving Mass, and for the good health and for the special blessings, and for the intentions offered by N Josephine and the family, for the departed soul of. Boyapati Yaga Reddy offered by Boyapati Vinod Reddy for the bright future for Akshay, Akshita, and their good health, and for the peace in the family offered by G. Anden and Sujata. Thanksgiving Mass for the second Heart of Jesus and for the protection of the family offered by B. Prakash Rao. ఫర్ ద స్పెషల్ బ్లెసింగ్స్ అబౌండ్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బాయ్ సైమన్ సింధియా ప్రియ సహోదరి సహోదరులరా ఈ అన్ని విన్నపాలను మనం ఈ పరిశుద్ధ బలి పూజలో మనము అర్పిస్తూ ఉన్నాము అలాగే ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొంటున్న మీ అందరి ప్రార్థనలు మీ ఉద్దేశ్య లక్ష్యాలు మనం భక్తితో రెండు చేతులు జోడించి ఒక్కసారి మనసులో తలంచుకుంటాం ఆ దేవా దేవాదేవుడు ఆన్లైన్లో తన కనికరిమని బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను సదా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుందాం ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ మన నాథుడైన యశు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగా ప్రేమన సహోదరి సహోదరారా ఈనాడు క్రైస్తవ శ్రీసభ పునీతం మార్కు గారు సువార్తికుడు గొప్ప పండుగ కొనియాడుతూ ఉంది ఈనాడు సువిశేషపట్నములో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు లోకమంతంతటా వెళ్ళి సకల జాతి జనలకు సువార్తను బోధింపుడు అని ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ప్రకారము అప్పోసర మొదలుకొని ఈ ఈరోజు వరకు లక్షల మంది గురువులు మఠగన్యలు దేవుని సేవకులు సేవకురాలు సువార్త పరిచర్యలో పిలువబడి వారు దేవుని ఆత్మ వలన నడిపించబడుతూ ఉన్నారు ఈ సువార్త ఎందుకు బోధించబడుతూ ఉంది అంటే ప్రియబులారా మానవులందరూ సత్యము తెలుసుకునవలననియూ దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకోవాలనియు దేవుడు ఏర్పరచున్న ప్రణాళిక అందువలన ఈనాడు పుణిత మార్కు గారి ప్రార్థన సహాయం కోరుకుందాం స్వార్త ఎందు దేవుని వాక్యమందు మనకు ఆసక్తి కలగాలని సత్యం తెలుసుకోవాలని ఈ సువార్త ద్వారా రక్షణ పొందాలని మనము ప్రభు సన్నతిలో ఆయన ప్రార్థన సహాయం కోరుకుందాం తెలుసో తెలియక మనము స్వార్థను నిర్లక్ష్యం చేసి ఉంటే తెలుసో తెలియక రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఉంటే ప్రభు సన్నదిలో మంచి మనసుతోనూ వినమ్రత హృదయముతోనూ దేవా మమ్మల్ని మన్నించుమని ప్రార్థిద్దాం రెండు చేతులు నీ గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని ప్రభువా నీకును నీ పరిశుద్ధాత్మకును నీ శ్రీ సభకును తోడి సోదరి సోదరులకును మేము చేసినటువంటి పాపములు నిండు మనసుతో ఒప్పుకుంటున్నానయ్యా నీ పాపములు మన్నించిననే తప్ప రక్షణ పొందుకున్న వారు ఎవరున్నారయ్యా అని ప్రభు మేము మీ సన్నదిలో ప్రాధేయపడి పడుకుంటున్నాం పాపములు ఒప్పుకుంటూ అందరు కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంబు చేతును వాకు చేతును క్రియల చేతును అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్నగైన పరిశుధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరార మీరును మా కొరకు మన కర్తవ్య సర్వేశ్వరిని ప్రార్థింపవలగునని ప్రతి కొనుచున్నాము సర్వశక్తి గల మన మనందరి పైదే చూపి మన పాపములు దోషములను అన్నిటినీ మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమె తండ్రి దేవా మాపై దయచూపండి తండ్రి దేవా మాపై దయచూపండి యేసు క్రీస్తువా మాపై దయచూపండి యేసు క్రీస్తువా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రియ సహోదరి సహోదరా పుణీత మార్కు గారి గొప్ప పండుగ నాడు ఆ సువార్తికున దేవుడు మనకిచ్చినందుకు ఆ తండ్రి దేవునికి యేసుక్రీస్సుకి పరిశుద్ధాత్మదేవుకు మహిమగానం పాడుకుంటూ ఆ భగవంతుని స్థుతించి ఆరాధిస్తాను ोन्नतमुनन्दु देवुनिकी महिमा నారు జగదే పవనా జగ మేలుస్తువాతయన సర్వేషిలే సగల జ్ఞాన స్వరూపియో సర్వేశ్వర మీ స్వార్థిగుడైన రచయిత యగు పునీతం మార్కు గారును రక్షణ సందేశమును ప్రకటించు వరముతో మహిమపరచుతివి మేము ఆయన స్వర్గీయ జ్ఞానమును వలన లాభము పొంది దృఢ విశ్వాసముతో క్రీస్తు అడుగుజాడలో నడువ మాకు మీ కృపణ ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పఠనము పునీత పేతృగారు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఐదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యువకులరా మీరును అట్లే మీ పెద్దలకు విధేలై ఉండు మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలను ఏలన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలుని కటాక్షించును శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమురలు కాండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నయూ ఆయనపై మోపుడు మెలకుతో జాగ్రకులై ఉండు మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబిలింపచూచుచున్నాడు విశ్వాసులై వాని ఎదురింపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ తోటి విశ్వాసుల్ని ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను కదా కృపామయుడకు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును మీరు కొంతకాలము బాధలు నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక ఆ మెయిన్ నేను విశ్వాసపాత్రుడుగు సోదరునిగా ఎంచు సిల్వాను సాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయిచున్నాను మిమ్ము ప్రోత్సహింపవలననియు ఇది దేవుని యథార్థముగు అనుగ్రహము సాక్ష్యం మాత్రమే నా అభిమతము దాని అందు మీరు దృఢముగా నిలిచి ఉండు మీ వలె ఎన్నుకొనబడిన బాబులోని దైవ దైవసంగము కూడా మీకు శుభాకాంక్షలు అందించుచున్నది అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమ పూరితమగు ముద్దుతో ఒకరి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు క్రీస్తు నందున మీకు అందరూ సమాధానము కలుగునగాక ఇది ఏలిని వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు సువార్త పదహారవ అధ్యాయము ప్రసిద్ధ వచనాలు పదిహేను నుండి ఇరవై వరకు ఆయన వారితో ఇట్లనను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు స్వార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామమున దయ్యములను వెళ్ళగొట్టదరు అన్య భాషలను మాట్లాడదరు పాములను ఎత్తి పట్టుకుందురు ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు ఎట్లు పలికినా పిదప్ప యేసు పరిలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించిరి ప్రభువారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఇది పరిశుద్ధ రక్షణ సువిశేషము బోధన ద్వారా మన పాపములు మన్నిబడునుగాక ఆమె కృష్ణనాథని ఎందు మెక్కిలీ ప్రియమైన సహోదరి సహోదరుల సువార్థికుడైన పునీతుడైన పుణీత మార్కు గారి పండగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉన్నాం విష్ యు వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ మార్క్ ఆయన రాసినటువంటి సువార్త మనం ఈనాడు చదువుకున్నామని మాట మాటబడలారా అందువలన ఈరోజు ఇవాంజలైజేషన్ లేదా అనగా సువార్త ప్రకటన ఎందుకు అవసరమై ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మొట్టమొదటిగా మానవ రక్ష చరిత్ర ప్రణాళిక తండ్రి దేవునిదే అని మనకు పరిశుద్ధ గో తెలియచేస్తూ ఉంటుంది ఈ ప్రపంచమున పాపం వలన సైతాను వలన ప్రాపంచిక ఆసక్తుల వలన దేవుని నుంచి దూరమై వెళ్ళిపోయినటువంటి మానవులు వారి వేదనలో బాధలు కన్నీటిలో సమస్యలు ప్రభువు దగ్గర మొరబెట్టి ప్రార్థించినప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు దేవుడే కనికరించి వారిని రక్షించటానికి తన ఏకైక కుమారుని ఒక రక్షకుని లోకానికి ఆయన వాగ్దానమిచ్చాడు ప్రసాదించాడు అందుకే యోహాన శుభవార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనములో ఆదిలో వాక్ ఉండెను ఆ వాకు దేవుని వద్ద ఉండెను ఆ వాకే దేవుడై ఉండెను పద్నాలుగు వచనము ఆ వాకే మానవుడై మన మధ్య నివసించును అని యోహాను చక్కగా మనకు రాస్తూ ఉన్నాడు ఈ మానవుడై అవతరించినటువంటి యేసు క్రీస్తు తన సువార్త ద్వారా ఈ ప్రపంచంలో ఆయన చేసినటువంటి తన బహిరంగ పరిచర్య ద్వారా దేవుని రక్షణ ప్రణాళిక నీకు నాకు లోకమునకు ఆయన బోధించాడు యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభములు పలికినటువంటి మొదటి మాట పరిపడరా చాలా చాలా శ్రేష్టమైనటువంటిది మార్గసు వార్త ఈనాడు మనం చదివినటువంటి సువార్తలో మార్కసు వార్త ఒకటవ అధ్యాయంలో మనము పదనాలుగు పదిహేను రెండు వచ్చినాడు మనం చదివితే పరిపడారా అక్కడ పరిస్థితి గ్రంథం ఏం తెలుస్తుందంటే కాలము సంపూర్ణమైనది మీరు హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని యేసుక్రీస్తు గలీలియ ప్రాంతములో తన సువార్త పర్యటన ప్రారంభించాడు అని మార్కుగా రాస్తూ ఉన్నాడు ఈ స్వార్థ పరిచర్య ప్రియులారా దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మానవుల పాపములు పరిహరించటానికి ప్రపంచానికి దేవుడు పంపించినటువంటి ఒకే ఒక మనిషి ఆయనే ఈ దేవుని ప్రణాళిక ఆయన ప్రపంచములో జన్మించినప్పుడే అవతరించినప్పుడే పుట్టినప్పుడే దేవుడు తెలియచేశాడు అసలు ఎంత ఆశ్చర్యం అంటే పుట్టినది ముందే యోసేపుతో కలలో కనిపించి దేవదూత మాట్లాడినప్పుడు బ్రీ ఎంత చక్కగా ఉందంటే మతీసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో కలలో దేవదూత యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఈయన లేదా ఆయనని నువ్వు యేసు అని పేరు పెట్టము ఎలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును చాలా బాగుంది ఈ యేసు క్రీస్తుని ప్రియపుళ్ళరా ఆయన ఎవడో ఏంటో అని ప్రపంచానికి తెలవదు కాబట్టి ఈయన మానవుల యొక్క పాపం పరిహరించి గొర్రెప్పిళ్ళని మనుషులకి తెలవదు కాబట్టి ప్రియబుల్లరా పాత నిబంధనలో చివరి ప్రవక్త అయినటువంటి నూతన నిబంధనలో మొదటి ప్రవక్త అయినటువంటి బక్తిస్ యోహాను గారి ద్వారా ఈ యేసుక్రీస్తుని లోకానికి ఎరగపరచాడు దేవుడు అందుకే యోహాను శుభార్త ఒకటో ఉద్యా ఇరవై తొమ్మిది వచ్చిన వాక్యం పలుకుతూ ఉంటుంది యోహాను యేసుక్రీస్తుని వేలెత్తి చూపించి ప్రజలకి పరిచయం చెప్పించి చెప్పిన మాట ఇదే ఈయనే లోకము యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రె పిల్ల త్రిపుళ్ళరా ఒక గొర్రెపిల్లగా ఈ తండ్రి దేవుని యొక్క ఏకైక కుమారుడు ఈ లోకానికి అవతరించాడు ఆ దేవుని ప్రణాళిక పరిపూర్తి అవ్వటానికి ఆయన పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకున్నాడు ఎందుకంటే ఆయన వారి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మళ్ళీ మనం చదివితే ప్రియులరా మార్కస్సు వార్త మూడవ అధ్యాయంలో మనం తీసుకునే ప్రియులరా అక్కడ పదమూడు పదనాలుగు వచ్చనాలు మనం చదివితే యేసు క్రీస్తు వారిని ఎన్నుకొని ప్రియులరా వారిని శిష్యులుగా వారిని పిలిచి వారికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఇచ్చి ఆయన వారిని తన వెంట పెట్టుకుని తిరిగినట్లుగా ప్రియులరా మనం చదువుతూ ఉన్నామనే మాట ఈ పన్నెండిద్దరు శిష్యులతో యేసు క్రీస్తు తండ్రి చిత్త ప్రకారము అనేక ఆశ్చర్య కార్యముల ద్వారా అద్భుత కార్యముల ద్వారా అనేక విషయములు యేసుక్రీస్తు ప్రజలకి బోధించారు యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో చాలా శ్రేష్టమైనటువంటి ఆయన గమనించిన విషయం అంటే భారముచ్చే అలసి సొలసి ఉన్న ప్రజలు కాపిరి లేని గొర్రెల వలె తిరుగాడుతున్నటువంటి ప్రజలను బాధలతో మృగుచ్చు నిరాశ నిర్భుగులతో ఉన్నటువంటి ప్రజలను నడిపించే సరైన నాయకులు లేనటువంటి ప్రజలను చూసి వాకింపలుగుతుంది ఆ కరుణామయుని హృదయము కరిగిపోయును అని వాక్యములో ఉంటుంది అంటే యేసుక్రీస్తు అర్థమైంది ఈ ప్రజలందరిని రక్షించటానికి అనేక కార్యములు అనేకమైనటువంటి పనులు ఈ ప్రపంచములో ఇంకా మిగిలి ఉన్నాయి అని ఆయనకు అర్థమైంది బిడ్డలారా అందుకే యేసుక్రీస్తు యేసుక్రీస్తు తన ఎన్నుకున్నటువంటి బిడ్డలను అనగా సెవెంటీ ట్యూ అని యొక్క నెంబర్ ఉంటుంది డెబ్బై రెండు మంది ప్రియులారా తన ఎన్నుకున్నటువంటి వారిని ఆయన ఇద్దరిద్దరు చొప్పున గ్రామ గ్రామమునకు పల్ల పట్టణములకు ఆయన పంపిస్తూ ఉన్నాడు ఆయన వారిని పంపించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆదేశము చాలా శ్రేష్టమైనది బిడ్డలారా అది ఎక్కడ ఉందంటే మార్కుస్వార్త ఈరోజు నేను చదివినటువంటి సువార్తలో మార్గస్వాత పదవాధ్యాయంలో లూకాస్వాత పదవాధ్యాయములో పూర్తిగా ఉండుంది మీరు ఇంటింట ప్రవేశించి వారిని దీవించమని వారిని ఆశీర్వదించమని రోగులకి స్వస్థతను ఇవ్వమని దయ్యం పట్టిన వారిని సైతానబంతకాలంలో వారిని విడిపించమని దేవుని రాజ్యము మీకు సమీపమనే ఉన్నది అని తెలియచేయమని యేసుక్రీస్తు వారందరినీ ప్రియపిలరా డెబ్బై రెండు మందిని సువార్త బోధించటానికి వారిని తనకి ముందుగానే పంపించును అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలభిస్తున్నది ప్రియ సహోదరి ప్రియ సహోదరారా అనగా యేసుక్రీస్తు బోధ మాత్రం కాకుండా తన శిష్యులను కూడా సువార్తను బోధించటానికి ఆయన వారిని పంపిస్తూ ఉన్నారనమాట ఆయన మూడు సంవత్సరాల పరిచర్య కాలంలో నేను ఈ పాస్కా వారములు అంటే పవిత్ర గురువారం పవిత్ర శుక్రవారము ఈస్టర్ ఇటువంటి ఆ రోజులలో మనము యేసుక్రీస్తు సెలవ మరణ ఉత్థాన రహస్యములు మనం ధ్యానించుకున్నాం అందువలన నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు కానీ క్రీస్తు శ్రమలు అనుభవించి ఆయన ప భారమైన శిలువను మోసి మానవుల కోసం రక్తం చెంది ఆయన మరణించటానికి ఒక కారణం ఏంటంటే ప్రయబడ్డారా పాపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పాపానికి ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంటుంది సింహము ఎరక్కొరకై ఎట్లు పొంచి ఉండునో అలాగే పాపము పాపిష్టి మనిషి కోసం పొంచి ఉండును అని ఒక వాక్యం ఉంటుంది సింహము ఎర్రని పట్టుకున్నది పెంచటానికి కాదు చంపేసి తినటానికే ఆ ఎర మీద సింహానికి ఒక పట్టుండు ఒక అధికారం ఉండుంది పవర్ ఉంది అని మాటబడలారా అలాగే పాపము యొక్క వేదన మరణమని పుణిత పుణ్యంత గారు మనకు తెలియచేస్తూ ఉంటే పాపం కట్టుకున్న మనిషి మీద ప్రియబడారా పాపానికి హేతువైనటువంటి సైతానికి ఒక పట్టుంది సైతానికి ఆ వ్యక్తిపై ఒక కంట్రోల్ ఉంది ఒక అధికారం ఉంటుంది అందువల్ల పాపం చేసిన వాడికి శిక్ష తప్పదు అది పాపం యొక్క వేదనమని మాట నీవు పాపం కట్టుకొని నీవు తెచ్చుకున్నటువంటి ఒక శిక్ష మరణం అందుకే పాత నిబంధనలు ప్రా పాపము పరిహరించబడటానికి ప్రధాన యాచకుడు అది పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించి వధింపబడిన గొర్రెప్ప రక్తము తన చేతులతో తీసుకుని ఏడు సార్లు ఆ కరుణాపీఠం మీద పోసి ప్రజలందరి పాప పరిహారార్థమై బలులను కానుకను అర్పించి ఒక అలవాటు పాత నిబంధనలో మనం ఇజ్రాయెల్ ప్రజల జీవితములో ఎరూసలం దేవాలయములో మనం చూస్తూ వస్తూ ఉన్నామన్నమాట యేసుక్రీస్తుని వధింపబడిన గొర్రె పిల్లగా యోహాను ఎత్తిపెట్టి చూపించారంటే ప్రి పిల్లారా మానవుల యొక్క సకల పాప పరిహారార్థమై యేషు క్రీస్తు ఒక గొర్రె పిల్లగా ఆయనే స్వయంగా రక్తం చెంది ఆయన మన కోసం మరణించినటువంటి ఆ చరిత్ర గొప్ప సంకటన పరిమిళరా ఒక వారం క్రితము మనం ఎంత చక్కగా ధ్యానించుకున్నాం కారణం ఇదే చేసిన పాపానికి శిక్ష పడాలి పాపం వరణ వచ్చినటువంటి ఒక మరణముంది అందరూ మరణించాలి ఇది సైతాను పని సైతాను కార్యం అందుకే యేసుక్రీస్తు యోహాను పది పదిలో సైతాను గురించి మాట్లాడుతుండగా సైతాను దొంగలించటానికి హత్య చేయటానికి నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని యేసుక్రీస్తు పలికాడు కానీ యేసుక్రిస్సులో మరణము ద్వారా ఆయన పునరుత్నము ద్వారా ఆయన మూడు కార్యాలు సాధించాడు ఈ మూడు ఏంటంటే ఆయన స్వయమై స్వయంగా తన రక్తము చెంది పాప పరిష్కారము చేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయనకి సైతానుపై అధికారం ఉంది కాబట్టి పాప బంధకాల్లో పడి ఉన్న వారికి ఆయన విడుదలనిచ్చాడు మూడవది పాపానికి ఫలమైనటువంటి నిత్య మరణము నిత్య వినాశనము నుండి యేసుక్రీస్తు తన పునరుత్నము ద్వారా మానవులందరినీ నిత్య జీవితానికి ఆయన ఆహ్వానించి ఉన్నాడు అందువలన సైతానికి మానవులపై కలిగినటువంటి ఈ మూడు అధికారాలు మూడు బంతకాల నుండి పూర్తిగా ఆయన నిన్ను నన్ను రక్షించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ గొప్ప కార్యమే యేసుక్రీస్తు ఈ ప్రపంచములో నీకోసం నా కోసం చేసి ముగించినది అయితే ఈనాడు మనం చదివినటువంటి సువార్తలో ప్రియబడ్డారా ఒక చిన్న కన్ఫ్యూషన్ బైబుల్లో ఉండుంది అదేంటంటే గారు ఏమంటున్నారంటే ఈనాడు చదివినటువంటి సువిశేషపట్నంలో ప్రియపడ్డారా మార్క సువార్త మనము పదహారవ అధ్యాయంలో పదిహేను నుంచి మనం ఇరవై వరకు ఈరోజు సువార్తలో మనం చదువుకున్నాం కానీ ఇక్కడ గారు ఏమంటున్నారంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తే అక్కడ గమనించండి పదనాలుగు నుంచి తదుపరి పదనకొండ శిష్యులు భుజించుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడవై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమును హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించును ఇక్కడ ఏముందండి వారు భుజించుచుండగా ఆయన ప్రత్యక్షమై వారితో ఇట్లు పలికెను అని ఉంటుంది ఇట్లు పలికి ఇక్కడ మిషన్ కమాండ్ ఉంటుంది అంటే ఏమని మీరు సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు నేను మీతో యుకాంతం వరకు ఉంటాను ఇహపరములపై సర్వాధికారం నాకు ఇవ్వబడినది మీరు రోగులపై చేతులు ఉంచి వారికి స్వస్థతను పైసరి బంధకాలను వారికి విడుదలను మీరు ప్రసాదించమని చెప్పి యేసుక్రీస్తు వారికి అభయమొసగును అని మార్కగా రాస్తూ ఉంటే పరిపిల్లారా మత్తగారు ఏం రాస్తూ ఉన్నాడంటే మత్తగారుసు వార్తలో ఒక చిన్న ఒక కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అంటే పరిపిారా ఆ టైము ఆ స్థలము ఈ రెండు విషయాలలే ఒక కొంచెం అట్టు ఇట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మత్తయ్య గారు ఏం రాస్తున్నారంటే ప్రియపడారా మత్తయ్య గారు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహార వచనములో యేసు ఆజ్ఞానుసారము పదనకొండు శిష్యులు గలీలియలోని పర్వతమునకు వెళ్ళిరి వారు ఆయనను దర్శించి ఆరాధించిరి కానీ వారు సందేహించిరి కొంతమంది యేసు వారితో ఇహపరములందు సర్వధికారము నాకు ఇవ్వబడ్డది ఇంకా క్రింది వచనాలు ఉన్నాయి ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే పరిపిరా గారు ఏం రాస్తున్నారంటే శిష్యులు గలీలియలోకి వెళ్ళి అక్కడ పర్వత ప్రాంతముల దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీసుకుని పోయినట్లు అక్కడికి రమ్మని యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు ఆయన రాస్తూ ఉన్నాడు కానీ మార్కుగారి సువార్తలు ఏముందంటే వారు భుజించుచుండగా యేసుక్రీస్తు వారి ఎదుట్ట ప్రత్యక్షమై వారికి ఈ ఆజ్ఞ కమాండ్ ఇచ్చినట్లు ఉంటుంది ఈ సంఘటన ప్లేస్ టైం దానిలో కొద్దిగా అటు అటు డిఫరెన్స్ ఉంది కానీ ఆయన పలికిన మాట మాత్రం ఒకటే అది గారి సువార్తలో కానీ మార్కుగారి సువార్తలో కానీ సంఘటన మాత్రం ఒకటే ఎందుకంటే ఆయన వారితో ఇట్లనను ందు సర్వాధికారం నాకివ్వబడినది అందువల్ల మీరు మీరు వెళ్ళి సకల జాతి సువార్తను సువార్తన బోధింపుడు పితాపుత్ర పవిత్ర నామములో మీరు వారికి జ్ఞాన స్నానం ఒసగుచ్చు నేను మిమ్మల్ని మీకు ఆజ్ఞాపించిన అంతయు వారు కూడా బోధింపుడు యుగాంతం వరకు సదా సర్వదా నేను మీతోనే ఉంటాను ప్రియబడరా అని యేసు క్రీస్తు వారికి అభయమొసగును అని వాక్యములో ఉంటుంది అందువలన ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఆయన ఇచ్చినటువంటి కమాండ్ ఆయన చెప్పిన మాటలు పరిపడారా అది మాత్రం వాస్తవముగా ఉంటుంది అది మత్తయ్యగా రాసినది కానీ మార్కగా రాసినది కానీ ఎవరు రాసినది కానీ ప్రియబడారా అది మాత్రం కరెక్ట్ ఈ ఆజ్ఞ ఆయన శిష్యులకి అప్పస్తులకి ఇచ్చి ఉన్నారు ప్రైజ్ ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఒక అంశము ఉంది మీ శ్రద్ధ నేను ఆ అంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ అంశం వెంటనే ప్రియపడ్లారా తండ్రి దేవుడు యేషు క్రీస్తుని ఈ లోకానికి మానవుల రక్షకుడుగా పంపించినప్పుడు ఆయన సువార్త పరిచర్య ప్రారంభములో తండ్రి దేవుడు చేసిన ఒక పని ఉంది అదేంటంటే యేశు క్రీస్తుని నదిలో పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన తన కుమారుని అభిషేకించను అన్ని సువార్తలో మనం చదువుతున్న ఒక సంఘటన ఈ అభిషేకం ఎందుకు యేసు క్రీస్తు సువార్త పరిచర్య ప్రారంభములో తండ్రి దేవుడు తన కుమారుని పట్ల చేసిన కార్యం ఇదే ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తూ ఉన్నానని ఆయన జ్ఞాన స్నానం పొంది నీటి నుంచి బయటకు రాగానే ఆకాశం తెరవబడినట్లు దేవుని ఆత్మ పావురు రూపం వలె శరీరధారి అయి ఆయనపై దిగి వచ్చుట యోహాను చూశాడు దర్శించాడు ఈ అభిషేక టైంలో ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ప్రియబారా అప్పోసు చర్యలో పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చను ఒకసారి విందాం అప్పోసుల చర్యలో దిస్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ప్రియబరా ఇది మీరందరూ ఒకసారి వినాలి అప్పోస్ చర్యలో పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినం ఒకసారి విందా పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసుని ఎట్లు అభిషేకించినదియో మీకు తెలియను ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిచాచి శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరిచను ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను ప్రిమిళరా ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు నజరైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఎట్లు అభిషేకించునో మీకు తెలియను ఆయన అంతంతటా పర్యటించి రోగులకు స్వస్థత ఇచ్చి పైశానిక బంధకాలున్న వారికి విడుదల ఇచ్చి ఆయన సువార్త బోధించును ఎలైనా దేవుడు అతనితో ఉండెను పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ బలముతో దేవుడు యేసుక్రీస్తుని అభిషేకించాడు ప్రియ యేసుక్రీస్తు పన్నెండు మందిని ఎన్నుకుంటే మూడు సంవత్సరాల పాటు వాళ్ళందరూ ఆయనతోనే తిరిగారు ఆయనతోనే తిన్నాడు ఆయనతోనే పడుకున్నాడు ఆయనతోనే సువార్థ పరిచర్యలు భాగస్వాములుగా ఉన్నారు అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడై నలభై రోజుల పాటు వాళ్ళతో ఉండి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు యేషు క్రీస్తు అపోస్తులకి పలికిన చివరి మాట ఏంటండి నేను మూడు సంవత్సరాల పాటు మీతో ఉన్నాను నేను అన్ని చెప్పాను అన్ని నేర్పించాను ఇక మీరు వెళ్ళండి మీరు పోయి సువార్త బోధించమన్నాడా పరిబారా యేషు క్రీస్తు అపోస్తులతో చెప్పిన చివరి మాట ఏంటంటే మనం అది అపోస్తుల చర్యలు మనం చూస్తూ ఉన్నాం ప్రిబిలరా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీరు వండర్ అవుతారు ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు వాళ్ళతో ఉండి అన్ని చూసి నేర్చుకున్నారు కదా వీళ్ళు కానీ ఎందుకు వారిని డైరెక్ట్గా సరే మీరు వెళ్ళి సువార్త బోధించండి వాకింగ్ చెప్పండి అని ఎందుకు వారిని పంపలేదు కానీ యేసుక్రీస్తు వారితో ఏం చెప్పారంటే ప్రియులారా ఆ పోస్టుచరులో ఒకటి అధ్యాయము వచనములో ఒక మాట చాలా చక్కగా ఉంటుంది అదేంటంటే పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యోదయాలోను ఎరూసలెములోను సమర్యాలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండుదురు అని ఆయన వారితో చెప్పను ఇది ఒకటి ఇంకా నాలుగవ వచనం ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించును మీరు ఎరూసులేంని విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు వేచి ఉండు బిడ్లారా ఈ అంశం చాలా శ్రేష్టమైనది ఈ సువార్థ పరిచర్య సువార్థ పరిచర్య వాక్యం బోధించు వాక్యం బోధించు అంటే మరి ఇదేదో మానవుల తలంపుతో ఆలోచనతో చేసినటువంటి పని కాదు అది అలా జరగదు ఎందుకు జరగదంటే పరిపిల్లారా మూడు సంవత్సరాల పాటు ఏసుకృష్ణతో ఉండిన ఉన్న ఉన్నటువంటి శిష్యులు ఈ మూడు మూడు ఏర్స్ సరిపోవదా త్రీ ఇయర్స్ సరిపోవదా ఏసుకృష్ణకి బాగా తెలుసు ఈ మూడు సంవత్సరాల పాటు చూసినది కానీ వారు గమనించినది కానీ వారు తెలుసుకున్న విషయాల వలన వీళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే పిరిక్కు వాళ్ళు ఆయనని సైనికులు పట్టి బంధించినప్పుడే పరిపిల్లరా నారబట్ట కూడా లేకుండా అంటే అండర్వేర్ కూడా లేకుండా అది కూడా వదిలిపెట్టి పారిపోయినటువంటి వాళ్ళే అపోస్తులుడు ఏసుకు పునరుద్ధానమైన తర్వాత యూదుల భయమచ్చే తలుపులు కిటికీలు మూసేసుకొని లోపల కూర్చున్న వాళ్ళే ఈ ఈరోజు కరోనా వైరస్ వలన నువ్వు నేను ఎలా అన్ని మూసేసుకుని లోపల కూర్చున్నారా లాగే ప్రయపడినారా అపోస్తులు చేసిన పని అదే మరి వీళ్ళు పోయి ఏం వాక్యం చెప్తారు వీళ్ళు పోయి ఏం అభిషేకం చేస్తారు ఏ సువార్త బోధిస్తారు అందుకే ప్రభు అన్నాడు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళదు మీరు నగరములోనే ఉండండి ఎరూసలమునే ఉండండి ఎప్పటి వరకు నా తండ్రి చేసిన వాగ్దానము మీపైకి వచ్చినంత వరకు ఎక్కడికి వెళ్ళవద్దు అంటే ప్రియపడ్డారా ఏ ఆత్మతో తండ్రి దేవుడు ఏశు క్రీస్తుని యోర్ధ నదిలో అభిషేకించాడు ఏ శక్తి ఏ బలం ఏ అధికారం ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకి అనుగ్రహించాడో అదే ఆత్మ ఆ శక్తి ఆ అభిషేకం ఆ బలము సువార్త బోధించటానికి యేసు క్రిసు ఎన్నుకున్న పోస్తులందరు పొందుకోవాలని యేసుక్రీస్తు క్రీస్తు నిర్ణయించినటువంటి గొప్ప కార్యం చెప్పినట్లే వారు అందరూ చోట గుమిగూడి ఎడతగగా ప్రార్థన చేయిచుండిరి అని ఒక మంచి వాక్యం పరిపిరా పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం గమనించండి అపోర్లు ఒకటో పద్నాలుగు వచ్చిన వీరందరూ వారితో కూడా కొంతమంది స్త్రీలు యేసు తల్లిగ మరి ఆయన సోదరుడుగు సోదరులు చోట చేరి ఎడతెగగా ప్రార్థన చేయిచుండిరి చుండిరి ప్రిబిళ్ళరా పండుకోసు పండుగ సందర్భంగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఒక్కొక్కరిపై దిగివచ్చి వారిని అభిషేగించడానికి కారణం ఏంటంటే వీరందరూ యేశు క్రీస్తు ఆజ్ఞ ప్రకారము ఒక్క చోట గుమిగూడిరి వారి ఎడతగగా ప్రార్థన చేయిచుండిరి అప్పుడు యోర్ధ నదిలో యేసుక్రీస్తుని అభిషేకించినటువంటి పరిశుద్ధాత్మ పై గదిలో కూడా అభిషేగించిరి ఈ అభిషేకం పొందిన తర్వాత మాత్రం బ్రీబుళ్ళారా భయముచ్చే తలుపులు మూసుకుని లోపల కూర్చున్నటువంటి అపోోస్తువులు ధైర్యముతో బయటకు వచ్చి క్రీస్తుకి సాక్షిగా యేసు క్రీస్తు సువార్తను బోధించటం ప్రారంభించాడు ప్రైజ్ అలౌడ్ మీరు వెళ్ళి సగల బోధించుడు అని యేషకులు చెప్పిన ఆదేశం ప్రకారము వెంటనే వారు తట్టామూట ఎత్తుకుని పోలేదు అలా వెళ్ళి ఎవడు సువార్త బోధించలేడు ప్రియ సహోదరి ప్రియ సువార్త బోధన అంటే ఇవాంచులైజేషన్ అంటే ప్రియులారా దాని వెనక్క ఉన్న పరమ ప్రధానమైనటువంటి ఒక బాధ్యత ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిననే తప్ప దేవుని శక్తి పొందిననే తప్ప ఎవడు కూడా దేవుని ఆత్మ కార్యము చేయలేడు ఎందుకంటే ఇది మానవ బుద్ధితో ఆలోచనతో చేసినటువంటి ఒక పని కాదు అందువలన ప్రియపడారా సువార్త ఇవాంచులైజేషన్ అని మీరు అనుకుంటే ఈ ఆత్మ అభిషేకం ఒక వ్యక్తికి కావాలి ఈ ఆత్మ అభిషేకించబడినప్పుడే ప్రిబులరా పరిశుద్ధాత్మ వరములు పరిశుద్ధాత్మ ఫలము ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అది ఉంటేనే ప్రిబులరా నీ బోధ వాస్తవమని నీవు బోధిస్తున్న బోధ యథార్థమని ఇది దేవుని ఆత్మ కార్యమని నీ బోధ వింటున్న వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే ప్రియ ఈ మార్గసు వార్తలో ఒక మంచి ఒక ఈ ఈరోజు మనం చదువుకుంటున్నాం ప్రియపడ్లారా మార్గసు వార్త పదహారవ అధ్యాయంలో చివరి వచనం ప్రియపడ్లారా ఇరవై వచనం పిదప్ప శిష్యులు వెళ్ళి అంతంతట సువార్త ప్రకటించిరి గమనించండి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుత కార్యముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించిరి ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా సువార్త బోధించటం అంటే ఏదేదో పోయి ఏదేదో చెప్పటం కాదు నీకు ఇష్టం వచ్చిన నీ బుద్ధితో నీ ఆలోచనతో ఏదోదో పోయి చెప్పుకుంటూ తిరగటం కాదు నీ సువార్త వాస్తవమైతే నువ్వు నిజంగా ఆత్మతో ఎన్నుకొనబడినటువంటి అభిషేకించబడిన ఒక సువార్థికులు సువార్థికురాలైతే నీ బోధలో ఆత్మశక్తి ఆత్మ బలము ఆత్మ అభిషేకము ఉందా లేదా అని ప్రజలు తెలుసుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రయపడ్డారా నువ్వు ఎక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నావో అక్కడ యేసు క్రీస్తు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యముల ద్వారా నీ బోధ వాస్తవమని ఆయన నిరూపిస్తాడు ఎందుకంటే ఈ బోధ నీది కాదు ఈ బోధ ఆయనదే రక్షణ కార్యం ఆయనదే ఆత్మశక్తి ఆయనదే నువ్వు ఒక పాత్ర సువార్థికులు అంటే సువార్థ బోధకులు అంటే నువ్వు కేవలం ఒక పాత్ర పెరుగు అన్నాడు నువ్వు కాదు తండ్రి ఆత్మయే నీ ద్వారా మాట్లాడును అప్పుడు ఏమి బోధించాలో ఏం చెప్పాలో అని నువ్వు కంగారపడి అవసరము లేదు తండ్రి ఆత్మ నీ ద్వారా మాట్లాడును ఏది చెప్పాలో అక్కడ నీకు అనుగ్రహించబడును ప్రిములరా ఏసుకృ పలికిన ఈ కార్యము జరగాలి సువార్థ బోధన అంటే అక్కడ ప్రభువు ప్రసన్నత ఉంటుంది అక్కడ స్వస్థత జరుగుతాయి విడుదల జరుగుతాయి ప్రజలకి పరిశుద్ధాంత ప్రభావం వలన ఏడుపులు పాపబోధం పశ్చాత్తమ కలుగును వారు విరిగి నలిగిన హృదయముతో ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తాడు అక్కడ జ్ఞాన స్నానము వారు పొందుకుంటారు రక్షణ కార్యము జరుగును ఇది మానవుల ప్రయత్నము కాదు నిన్న సువార్తలో ప్రియులరా మనము ధ్యాన అంశం ఉండుంది గెమాలి ఏం ఏం చెప్పాడండి ఇది మానవుల ప్రయత్నం అయితే ఇది మీరు ఏం చేసే అవసరం లేదు ఇది అంత మగును అది నశించిపోవును కానీ ఇది దేవుని కార్యమైతే మీరు ఏమి చేయలేరు వీరిని ఆపలేరు అంతే మాత్రం కాదు ఒకవేళ ఆపట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు దేవునికి విరుద్ధంగా వాళ్ళుగా మారుతారు అప్పోసు చర్యలో ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన ములుగుతుండి అందువలన ప్రియులరా సువార్థ బోధన అంటే

నేను కూడా ఇవాంచులైజేషన్ చేయాలి అని చాలామందికి ఆశ ఉంది కోరిక ఉంది విడలారా ఆ దేవుని కార్యమైతే దేవుని ఆత్మాభిషేకం దేవుని ఆత్మ ప్రసన్నత వరాలతోనూ ఫలాలతోనూ కూడినటువంటి పరిచర్య నువ్వు చేయగలిగేలాగున నిన్ను దేవుడే పైకి లేపుతాడు ప్రియ సహోదరి రెండవ అంశం ఏంటంటే ఏ శుక్ర వార్త బోధించాడు ఆయనకి శత్రువులు పెరిగారు ఆయన సువార్త బోధించారు చాలామంది అంగీకరించారు ఇక ఎంతోమంది తృణీకరించారు ఎందుకంటే యశుక్రి సెలవ సెలవేయటానికి ఆయనకి మరణశిక్ష విధించటానికి కారణం ఏంటంటే ప్రియబడ్డారా ఆయనకి శత్రువులుగా మారినటువంటి ఫరిసయులు ధర్మశాస్త్ర బోధకులు ప్రధానార్చకులు వీళ్ళే అంతే మాత్రం కాదు యోగాన శువార్త ఆరవధ్యాముల పరిపెళ్ళారా మనం అరవై అరవై ఒకటి అరవై రెండు మన ముందుకు చదివితే అక్కడ ఏముందంటే ఏశుకృ సువార్త బోధించినప్పుడు అనేక మందికి ఆయన సువార్త నచ్చలేదు ఇది చాలా కఠినమైనది ఇది ఎవరు వింటారు అని చెప్పటం మాత్రం కాదు అనేక మంది ఇది విని ఇది విని ఆయనని విడిచి వెళ్ళిపోయి ఇక ఎప్పుడు ఎన్నెనో ఆయన వెంపడింపరైరి అని వాక్యంలో ఉంటుంది అంటే సాక్షా దేవుని కుమారుడే సువార్త బోధించినప్పుడు సాక్షా దేవుని కుమారుడే వాక్యం బోధించినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి అరగలేదు నచ్చలేదు ఇది కఠినమైనది ఇది కష్టం కలిగిన పని అరే ఎవడు వింటాడు నీ మాట అని దుమ్ము దులిపి వెలేచి వెళ్ళిపోయారంట సాక్షాల్ దేవుని కుమారుడే వాక్యం బోధించినప్పుడు బ్రీ అప్పుడు నీవు వాక్యం బోధిస్తే నేను వాక్యం బోధిస్తే ఈ రోజులలో కూడా సువార్తని వినకుండా సువార్త అంటే ఇష్టము లేకుండా సువార్థికులంటే కోపముతోను పగతోనూ వారిని నాశనం చేయాలని వారికి హాని కలిగించాలని సర్వనాశనం చేయాలని ప్రిబలారా ఈ రోజులలో ఈ భారతదేశంలో కాని వేరే వేరే రాష్ట్రాలలో కాని ప్రపంచ నలుమూలలో కానీ సువార్థికులకు విరుద్ధంగా మనుషులు లేవటం హాని కలగటం హాని కలిగించటం వారిని చంపేయటము రకరకాల హింసలకి వారిని గురి చేయటము ఇది కొత్త సంఘటన కాదు ఇది కొత్త సంఘటన కాదు అందువలన ప్రియులారా పుణిత పౌలు గారు చెప్పిన ఒక మాట చాలా బాగుంది ఇది మీరు వినాలి మీ దగ్గర బైబుల్ ఉండే మీరు తీసుకోండి మీరు చదవాలి పడలారా అదేంటంటే పుణిత పౌలు గారు తిమోతు రాసిన రెండవ పత్రిక రెండవ తిమోతు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో రెండు మూడు నాలుగు ఐదు మీరు ఒక్కసారి వినాలి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పడలారా బైబుల్ ఉండ తీసుకోండి రెండవ తిమోతి రాసిన పత్రిక అధ్యాయము వినండి నేను కాసేపు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా నీవు వాక్యమును మీరు వాక్యము బోధింపుము అనుకూల సమయములందును అనుకూల సమయమైన ప్రతికూల సమయములందును ప్రతికూల సమయమైన దానిని కొనసాగింపు దానిని బోధించి కొనసాగింపు సహనముతో కూడిన బోధతో సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ఖండించుచు ప్రోత్సహించుచు ప్రోత్సాహించు ఆ బోధించు ఇంకా ప్రజలు బోధను ఆలకింపని సమయం వచ్చును ప్రియులారా వాస్తవమైనటువంటి నిజమైనటువంటి సత్య బోధన ప్రజలు ఆలకింపని టైం వస్తుంది సత్యం చెప్తే నిజం చెప్తే వాళ్ళకి నచ్చదు అటువంటి సమయం రాబోతుంది వచ్చును ఎస్ తమ ఇచ్చు వచ్చినట్లు వాళ్ళ ఇష్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇచ్చానుసారముగా తమకు నచ్చిన వారిని వారికి నచ్చిన వారిని బోధించు ఆ ఎక్కువ మంది బోధకులను వారు చేరది ఎదురులరా నిజమైనటువంటి సువార్త బోధించుకోకుండా సత్యం బోధించుకోకుండా ఎందుకంటే సత్యం పలికితే కొంతమందికి నచ్చదు నిజం చెప్తే నచ్చదు వాళ్ళు చేస్తే నచ్చదు తప్పు వేళ్ళెత్తి చూపెడితే నచ్చదు అందువలన సువార్థికులను వారు ఎదిరించి నిరాకరించే టైం వచ్చును అప్పుడు వారు ఏం చేస్తారు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు కోరుకున్నట్లు హాయిగా మంచిగా చక్కగా మెల్లగా బోధించే వారిని వారు తెప్పించుకుంటారు అబద్ధ సువార్త బోధకులు వస్తారు ఇది ఏశుక్రిష్ రెండవ రాక ఒక సూచన ఎస్ కంటిన్యూ సత్యములు వదిలి కట్టు సత్యము వదిలి అంటే సత్యం చెప్పకుండా నిజంగా సువార్త బోధించకుండా కట్టు కథలు చెప్పుకుంటారు వాళ్ళు ఎస్ శవియ గుదురు ఆ కానీ అన్ని విషయములు అందును నీవు జాగ్రత్తగా ఉండము కష్టములను సహించి సువార్త ప్రచారం చేయచు దేవుని సేవకుడుకు నీవు విధిని సక్రమంగా నెరవేర్పుములారా ఈ మాట విన్నారా మీరు ఈ సువార్త బోధనలో శ్రేష్టమైనటువంటి అంశం ఇది నేను మధ్యలో ఇంటర్ఫీర్ చేయకుండా ఒక్కసారి మాట మీరు సద్దత్తు వినండి ప్లీజ్ రీడ్ మంచిగా రెండు మూడు నాలుగు ఐదు నీవు వాక్యమును బోధింపు అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపము సహనముతో ఊడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచు చుండము ప్రజలు సత్యబోధను ఆలకింపన సమయం వచ్చును తమ ఇచ్చి వచ్చినట్లు తమకు నచ్చిన వారిని బోధింపు పిక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు సత్యమును వదిలి కట్టుకథలకు చెవియొగ్గుదురు కానీ అన్ని విషయములందునూ నీవు జాగ్రత్తగా ఉండుము కష్టములను సహించి సువార్త ప్రచారము చేయిచు దేవుని నీ విధిని సక్రమంగా నెరవేర్పుము ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా సువార్త బోధిస్తా సువార్త బోధిస్తా నేను వాక్యం చెప్తా వాక్యం చెప్తా నేను సేవ చేస్తా అంటూ చాలామంది వస్తారు కానీ వారు నిజమైనటువంటి దేవుని సేవకులా కాదా పరిశుద్ధాత్మ అభిషేకం వారిలో ఉన్నదా లేదా వారి బోధ ద్వారా ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా దేవుడు వారి బోధ వాస్తవమని నిరూపిస్తూ ఉన్నాడా ఈ రెండు మూడు విషయాలు ప్రిబులారా సద్దతో చెవియోకి మనము ఆలగించవలసినదే నెంబర్ వన్ నెంబర్ టూ సువార్త బోధిస్తాం వాకింగ్ చెప్తా సేవ చేస్తా అని అంటూ అనేక మంది వస్తూ ఉంటే పెరిగిలారా అదంత సులువైనటువంటి ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి కాళ్ళ మీద కాలు వేసుకొని హాయిగా కూర్చొని తిని త్రాగి తిరిగే ఒక పరిచర్య కాదుబిడ్డలారా ఎందుకంటే కష్టములు వేదనలు బాధలు సవాలు ఇబ్బందులు చివరికి నీకు మరణమైన సంభవించవచ్చును నీవు సిద్ధంగా ఉన్నావా దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా సువార్తెకు లక్షణం అదే నెంబర్ త్రీ పరిస్థితి అనుకూలమైన అనుకూలం కాకపోయినా ప్రజలు నీ వాక్యము అంగీకరించిన నిరాకరించినా నీవు బోధిస్తావా చెప్తావా నాలుగవదిగా కట్టు కథలు చెప్పకుండా మనుషులకి ప్రీతి కలిగించినట్లు వాళ్ళకి నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కథలతో కట్టు కథలతో చెప్పకుండా సత్యాన్ని వాస్తవాన్ని ఖండించుతూ మాట్లాడే దమ్ము నీకుందా సత్యం నీకుంటుందా ఆ ధైర్యం నీకుందా ప్రియబడలారా ఇవి ఏ సువార్తీకుల లక్షణాలు ఇదే దేవుని సేవకుల లక్షణాలు ఇదే దేవునికి సేవ చేయాలని కోరుకున్న వాళ్ళ లక్షణాలు అదే వాస్తవమైన సువార్త వాక్యం బోధించి డబ్బు సంపాదించటం కాదు ఇల్లు కట్టుకోవటం కాదు పొలాలు కొనుక్కోవటం కాదు బిల్డింగ్స్ కొనుక్కోవటం కాదు నువ్వు తిని త్రాగి ఎంజాయ్ చేయటం కాదు ఇది సువార్త ప్రియ సహోదరి ప్రియ సహోదర అందువలన అందరూ ఈ పని చెయ్యలేరు వాస్తవంగా దేవుని పిలుపు లేకుండా వాస్తవంగా దేవుని అభిషేకం లేకుండా వాస్తవంగా ఆత్మశక్తి వరాలు ఫలాములు లేకుండా సువార్త పరిచర్య ఎవరు కూడా తనంతటా తానే చెయ్యలిబిడలారా అందువలన సువార్తకి రెండు కోణాలు ఉన్నాయి సువార్త బోధనలో ఒకటి ప్రత్యక్షమైనటువంటి సువార్త పరిచర్య ద డైరెక్ట్ ఇవాన్చులైజేషన్ అంటారు రెండవది అప్రత్యక్షమైనటువంటి అంటే పరోక్షమైనటువంటి సువార్త పరిచర్య ఇండైరెక్ట్ ఇవాంజలైజేషన్ ఈ ప్రత్యక్షమైన సువార్త పరిచర్య ఏంటండి లేదా డైరెక్ట్ ఇవాంజలైజేషన్ ఏంటి అలాగే ఇండైరెక్ట్ అంటే ఏంటి ప్రత్యక్షమైనది పరోక్షమైనది ఈ రెండు సువార్త ఏంటి అని ప్రశ్నిస్తే ప్రివాళ్ళారా ఒకటి నేను ఏం చేస్తున్నానో అది ప్రత్యక్షమైన సువార్థ పరిచర్య మా అమ్మ మా నాన్న నా రాష్ట్రము నా భాష నా తింటి నా భోజనము నా సుఖాలు నా ఫ్యామిలీ కుటుంబము అన్నీ వదిలిపెట్టి ఏషు కృషి ఎన్నుక్కున్న శిష్యులు లాగా ఇల్లు లేదు వాకిలి లేదు భూమి లేదు స్థలము లేదు నా పేరుతో ఏమీ లేదు నా పేరింట ఏమీ లేదు అన్ని ఆయన కోసం వదిలిపెట్టి ఒక సువార్థికుడుగా ప్రత్యక్షంగా డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని ధైర్యముతో స్టేజ్ ఎక్కి నిలబడి బోధించగలిగే ఒక పిలుపు అన్ని లాక్డౌన్ ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షంగా బోధించలేరు ఎందుకంటే మనుషులు కలిసి ఇప్పుడు దేవుని ఆరాధించలేరు చర్చిలన్నీ మోయబడి ఉన్నాయి కాబట్టి ఈ లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి నెక్స్ట్ మార్గం ఎన్నకున్నా అదేంటంటే ఈ డివైన్ వర్డ్ వాక్ ఈ డివైన్ మసీజ్ సెంటర్ లో దివ్య కారుణ్య కేంద్రములో ఎస్పీడి కమ్యూనికేషన్ ద్వారా ఆన్లైన్ లో వాక్యం బోధిస్తూ ఉన్నా అంటే పరిస్థితి అనుకూలమైన ప్రతికూలమైన నో ప్రాబ్లం పిలువబడినటువంటి వాడికి ప్రియులారా ఏది ఆటంకముగా లేవు దివివాణి టీవీలో బోధిస్తూ ఉన్నాను కేతలిక్ టీవీలో బోధిస్తూ ఉన్నా ప్రియులారా పరిస్థితి అనుకూలం కానీ పరిస్థితి ప్రతికూలం కానీ ఇది ఒక్క లక్క కాదు ప్రత్యక్షంగా దేవుని సువార్తను బోధించటానికి ఇది ప్రత్యక్షమైన డైరెక్ట్ ఇవాంచులైజేషన్ నాలాగా ఎంతోమంది బిషపులు ఎంతోమంది గురువులు ఎంతోమంది దేవుని సేవకులు సేవకురాలు మఠగన్యలు ఈ ప్రత్యక్షమైన ఇవాంచులైజేషన్లో ఉన్నారు ఇది ఒక పిలుపు వెరీ గుడ్ దానికి పిలుపు ఉంటే రండి మా ఎస్విడి సంస్థ రెండు చేతులు చాచి నేను ఆహ్వానిస్తుంది మీ కుమారుణ్ణి కానీ మీ కుమార్తెని కానీ దేవుని సువార్తకి పంపించండి మా అమ్మ నాన్న నన్ను దేవుని స్వార్థ కోసం పంపించారు వదిలేశారు నేను మా ఇంట్లో చిన్నవాడిని పెడలారా మా అమ్మకి నేనంటే బాగా ఇష్టం మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ కానీ నన్ను స్వార్థముతో వారి కోసం ఇంట్లో వారు వదిలిపెట్టకుండా ఇంట్లో వారు పెట్టుకోకుండా కప్పి ఉంచుకోకుండా నన్ను నా కోరిక ప్రకారం దేవుని ఆత్మ ప్రకారం స్వార్థ కోసం వదిలేసారు పంపించారు త్యాగం చేసుకున్నారు మా తల్లిదండ్రులు పుణ్యం కట్టుకున్నారు మా తల్లిదండ్రులు బిడలారా మా కొడుకు డాక్టర్ అవ్వాలి నర్స్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి పెళ్లి చేయాలి నేను మనవుని ఎత్తుకోవాలి మనవరాల్ని ఎత్తుకోవాలి ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి అని పిల్లలతో లాభం సంపాదించాలని కోరుకున్నటువంటి కాలం ఇది బిడలారా మా అమ్మ నాన్న నన్ను దేవుని సువార్థ కోసం పంపించకపోతే రోజు ఆంధ్రలో తెలంగాణలో బెన్ని ఫాదర్ లాగా వాకిం బోధించే ఒక గురువు ఉంటేది కాదు వారి త్యాగము నేను ఈరోజు నిలబడి మీతో మాట్లాడుతూ ఉంటే పరి అలాంటి నిస్వార్థముతో ఉన్నటువంటి తల్లిదండ్రులు రావాలి కావాలి నేను తిరిగి రాగటం కాదు అనేక మంది దేవుని సువార్త వినాలని పాపములు వదిలిపెట్టి శాపం వదిలిపెట్టి వా రక్షణ మార్గముకు రావాలని నీ కొడుకుని నీ కూతురుని నీ మనవుడిని నీ మనవరాలను దేవుని సేవ కోసం పరిచర్య కోసం పంపించటానికి తల్లిదండ్రుల పైకి రావాలి విశాల మనస్సు కలగాలి స్వార్థము విడనాడాలి దేవుని పట్ల ఆ ప్రేమ కలిగి నీ కొడుకుని కూతురుని పంపించటానికి సిద్ధపడాలి ఆ పిలుపు వాళ్ళకుంటే వాళ్ళని అడ్డగించవద్దు పంపేయండి దేవుడు వాడుకుంటాడు సువార్థికులుగా దానికంటే గొప్ప పుణ్యమేముందుండి బిడ్డలారా ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే తనకి ఏ లాభమని యేసుకృష్ణు ప్రశ్నించాడు బరి బిడ్డరా ఎన్నాళ్ళు ఇవన్నీ సంపాదించి కూర్చుంటావు ఈ రాత్రే నీ ప్రాణం దేవుడు అడిగితే నీ సంపాదన ఎవరికి తగును అని యేసు అడిగాడు ఆ ధనవంతుణ్ణి అందువలన ఈ వాక్యం వింటూ ఉండే ప్రయబడారా కనీసం నీ కుటుంబం నుండి నీ ఇంటి నుంచి ఒక్క వ్యక్తినైనా దేవుని స్వార్థ కోసం పంపించండి ఒక్కడిని పంపించు దానికోసం ప్రేర్ చేయి దేవా మా ఇంటి నుంచి నా కొడుకుని కానీ నా కూతుర్ని కానీ నా మనవుడిని కానీ మనవరాలను కానీ నీ స్వార్థ కోసం పిలవండి ఆత్మను అభిషేకించండి ఎసయ్యా అని మీరు ప్రేర్ చేయండి బిడలారా దానికంటే గొప్ప కార్యం ఈ ప్రపంచంలో వేరే లేదు దేవుని కోసం సేవ చేయటం కంటే ఆయన ఆత్మ పొందటం కంటే శ్రేష్టమైనది ఏముందండి ఇది ప్రత్యక్షమైనటువంటిది డైరెక్ట్ రెండవది ఇండైరెక్ట్ ఈ ఇండైరెక్ట్ ఏంటి ప్రియబారా పరోక్షమైనటువంటి సువార్త ఏంటిని అడిగితే ప్రియబల్లారా ఎవరైతే డైరెక్ట్గా నా లాగా వేరే గురువులలాగా ద్వారా లాగా సేవ చెయ్యలేరో అటువంటి వాళ్ళకి ప్రత్యక్షం కాకుండా డైరెక్ట్ కాకుండా పరోక్షమైన ఇన్డైరెక్ట్ సేవ చేసుకోవచ్చు ఉదాహరణం బట్లారా నీకు డబ్బు ఉందనుకోండి దేవుడు నిన్ను బాగా దీవించాడు నీకు డబ్బు ఉంది నీకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి అయితే నీవు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎలా సేవ చేయగలుగుతారండి పరిపడ్డారా నీకు దేవుడుచ్చిన ధనమును నీకు దేవుడు చిన్న ఆస్తిని నీ కోసం నీ పిల్లల కోసం కూడబెట్టుకోకుండా పరిపల్లారా సువార్త బోధించటానికి సువార్థికులకు నిజంగా దేవుని ఆత్మలో పరిచర్య చేసి ఆత్మరక్షణ కార్యం చేస్తున్నటువంటి గురువులకి సహాయం చేయటం సేవకులకి సహాయం చేయటము ఇది నీ వల్ల సాధ్యమే ఒక చిన్న ఉదాహరణ పెడలారా ఈ డివైన్ మెసేజ్ సెంటర్ నుంచి హబ్సీ కూడా నుంచి నేను ఇంగ్లీష్ తెలుగు ఈ రెండు భాషలలో మూడు ఛానళ్ళు సువార్త పరిచయం చేస్తూ ఉన్నాను ఈ లాక్డౌన్ అయ్యే టైంలో దీని వెనక ఖర్చులు ఉన్నాయి నాకు పాటలు పాడే వాళ్ళని తీసుకురావాలి కెమెరామెన్ కావాలి మీడియా కావాలి ఇంటర్నెట్ కావాలి డీసెల్ ఖర్చు ఉంది డబ్బుల ఖర్చు ఉంటుంది వాళ్ళకి తిండి పెట్టాలి వాళ్ళని చూసుకోవాలి ప్రిఫులరా ఈ డబ్బులు నాకు ఎవరిస్తారండి నాకు డబ్బులు లేదు నా దగ్గర డబ్బు లేదు ఎందుకంటే ఇల్లు పొలము కారు వాహనాలు అవి ఏమి నాకు సొంతమగా లేదు అందులో నీ దగ్గర డబ్బులు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే మంచి ఆస్తిపాసులు కలిగి ఉంటే నీవు చేయవలసిన నీవు చేయగలిగే ఒక పరోక్షమైన సువార్థ పరిచయం ఏంటంటే నేను సువార్త బోధిస్తూ ఉండగా ఆ సువార్తలు పరోక్షంగా నాకు ఏదైతే సువార్త బోధించడానికి కావాలో ఆ ఖర్చును ఆ పనులను ఆ సహాయమును నీవు నాకు చేసి పెడితే చెయ్యగలిగితే నీవు నా ప్రత్యక్షమైన సువార్థ పరిచర్యలో నీవు ఒక భాగస్వామిగా ఉంటున్నారు ఒక చిన్న ఉదాహరణ పెట్టలారా నేను డివైన్ మర్సీజ్ సెంటర్కి వచ్చినప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ మాత్రం కాదు భారతదేశం అంతా తిరిగి తిరిగి సువార్త బోధించడానికి నాకు ఒక వాహనము లేదు ఒక కారు లేదు ఎన్నాళ్ళు వాళ్ళని వీళ్ళని భిక్షమడిగి వాళ్ళ వాహనములో వీళ్ళ వాహనంలో తిరుగుతానండి ఎందుకంటే ఎవరి వాహనం వాళ్ళకి బంగారం నాకు అర్థమైంది ఇలా అడుక్కుంటూ నేను సువార్త పరిచయం చేయలేను నేను మోకరించాను మా టీమ్ తో పాటు ప్రే చేశాను ఏసయ్యా నువ్వు నన్ను పిలిచావు సువార్త బోధించటానికి పంట విస్తారముగా ఉన్నది పనివారు తక్కువగా తక్కువ టైంలో అక్కడికి ఇక్కడికి ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి ఆ టౌన్ నుంచి ఈ టౌన్కి ఆంధ్ర తెలంగాణ తిరగాలంటే బిడ్డలారా ప్రభువా నాకు ఒక వాహనం లేకుండా నేను సువార్త చేయ పరిచయం చేయలేను నేను మా టీం మోకరించి ప్రే చేశాను ప్రిబిడలారా కేవలం రెండు నెలలు ప్రే చేశాను అంతే నేను ఎవరిని వాహనం అడగలేదు ఎవరిని డబ్బులు అడగలేదు బిడ్డలారా ఒకరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫాదర్ గారండి మా ఇంటికి ఒకసారి వస్తారా మా ఇంట్లో ఒక చిన్న ప్రేయర్ కావాలి బ్లెస్సింగ్ కావాలని చెప్పి ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు నేను నా దగ్గర ఒక పాత బొలేరో ఉందండి ఆ జీప్ వేసుకుని వెళ్ళాను వారి ఇంటికి కాసేపు మాట్లాడాను వారు మంచిగా నా కోసం భోజనం ఏర్పాటు చేశారు భోజనం ముగించిన తర్వాత నేను వారితో కలిసి ప్రేర్ చేశాను ఆ ఇంటిని ఆశీర్వదించాను ఆ ఇంటి బ్లెస్సింగ్ అయిన తర్వాత బరిపడ్డారా ఆ ఇంటి యజమాని నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి నాకు ఒక పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగింది అదేంటంటే సువార్త బోధించటానికి మీకు ఒక వాహనం ఇవ్వాలి అని దేవుడు నాకు ప్రేరణ కలిగించాడు అది మామూలు వాహనం కాదండి ఇన్నోవా క్రిస్త లేటెస్ట్ టొయోటా వాహనం నేను కొనుక్కోండి అని చెప్పి పది లక్షల ఒక చెక్ రాసి నా చేతిలో పెట్టాడు ఆ ఇంటి యజమాని మీరు వాహనం బుక్ చేయండి పాదరుగారండి డెలివరీ అయినప్పుడు మీకు బ్యాలెన్స్ నేను ఇస్తానని చెప్పి ప్రియపుళ్ళారా ఆ ఒక ఇంటి యజమాని నాకు ఒక కారు ఇచ్చాడు ఆ కారే ఇప్పుడు డివాన్ మర్సీస్ సెంటర్లో దేవుని సువార్త బోధించటానికి నేను అటు ఇటు తిరగటానికి వాడుకుంటున్నా ఆ మనిషి కోసము నేను రోజు ప్రే చేస్తూ ఉన్నాను నా ప్రతి మాసలు నా ఇంటి కోసం ప్రేయర్ చేస్తున్నా ఆయన పిల్లల కోసం ప్రే చేస్తున్నా భార్య కోసం ప్రే చేస్తున్నా ఆయన బిజినెస్ కోసం ప్రే చేస్తున్నా ఆయన వ్యాపారం కోసం ప్రే చేస్తున్నా ఆయన ఎక్కడికి వెళ్ళినా నాకు కాల్ చేసి ప్రే చేయకుండా ఆయన ఏం చెయ్యడు అంటే సువార్థ పరిచర్యలో ఆయన పరోక్షంగా నాకు సహాయం అందిస్తూ ఉన్నాడు అతనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే యేసుకృతి పలికాడు మతీ శోత పదవైదు నలభై రెండవ చనములో నా నామములో చెంపడు నీళ్ళు ఇచ్చిన నీకు ప్రతిఫలం తప్పదు ఇది బెన్నిఫార మాట కాదండి యేషు క్రీస్ ఇచ్చిన మాట కాబట్టి బరిబిల్లారా ఒక శివార్థికుడుగా ఒక గురువుగా ఒక అభిషక్తుడుగా నేను అతనిని ప్రతిరోజు నా పరిశుద్ధ బలిభోజులో అప్ప ద్రాక్షసుములు ఎత్తిపట్టినప్పుడు ఆయన కోసం ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒకటి తెలుసు తప్పకుండా దేవుడు నా ప్రార్థన వింటాడు ఆ ఇంటిని ఆ ఇంటి యజమానిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు ముప్పై అరవై నూరొందలుగా ఇది నువ్వు చేయవచ్చు పరిచర్యలో నీవు సిద్ధంగా ఉన్నావా నెంబర్ టూ నీ దగ్గర డబ్బు లేదు నో ప్రాబ్లం నీకు టైం ఉంటే సమయము ఇరవై నాలుగు గంటలు దేవుడు అందరికీ డబ్బు లేని వాడికి ప్రియులారా నీ దగ్గర టైం ఉంటే సమయం ఉంటే నీ సమయములో కొద్దిగా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు చాలు ఆ గంట సేపు అయినా రెండు గంటల సేపు అయినా పరిపడారా నీవు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దేవుని స్వార్థ పరిచర్యలో ఒక భాగస్వామిగా ఉండటానికి నువ్వు శుద్ధంగా ఉన్నావా దేవునికి ఒక గంట సేపు టైమి దేవుని సేవకులకి రెండు గంటల టైమి ఇరవై నాలుగు గంటలలో ఎన్ని గంటలు పడుకుంటావు ఎన్ని గంటలు తింటావు ఎన్ని గంటలు తాగుతావు ఎన్ని గంటలు నీవు పనులు చేస్తూ తిరుగుతాబలారా అందులో ఒక గంట రెండు గంటలు దేవుని కోసం నువ్వు ఇవ్వగలగావా ఇస్తే నీవు కూడా పరోక్షంగా దేవుని స్వార్థ పరిచయలో భాగస్వామిగా ఉంటున్నావు వెరీ గుడ్ మూడవది బిడలారా నీకు ఆరోగ్యం బాగుందనుకోండి డబ్బు లేదు కానీ దేవుడిని దీవించాడు ఏమని నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది నీకు మంచి మనసు ఉంటుంది ప్రియబడలారా ఈ స్వార్థ పరిచర్యలో ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో కార్యాలు ఉన్నాయి నీకు దేవుడు వచ్చిన ఆరోగ్యం నీకు దేవుడు వచ్చిన మంచి మనసు చాలు ఏదైతే నీకు దేవుడు ఇచ్చాడో దానితో సువార్త పరిచర్య ఒక మనసు ఉండాలి ప్రియులరా నిన్న మనము సువార్త పఠనములో ఏమిన్నాము ఐదు వేల మందికి యేసు సమర్థిగా భోజనం పెట్టాడు ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రియులారా అందరి వచ్చి ఏమన్నాడు ఫిలిప్ వచ్చి ఏమన్నాడు ఇదిగో ఇక్కడ ఒక చిన్న బాలుని దగ్గర ఐదు బాలె రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఎంతమంది అండి ఐదు వేల మంది ఐదు రొట్టెలు రెండు చెప్పులు ఒక చిన్న బాలుని దగ్గర ఒకవేళ వాడమ్మ అమ్మ వీడికి ఆకలినప్పుడు తింటానికి చేసి పెట్టి పంపించిందేమో ఎనిమిది ప ఒకటి మాత్రం వాస్తవం ఐదు వేల మందికి పెట్టడానికి వాడ అమ్మ ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు చేసి పంపించేది కాదు వాడికి చిన్నవాడు కాబట్టి బాలుడు కాబట్టి ఆకలి ఎత్తే వాడు తింటాడేమో అని ఐదు రొట్టెలు రెండు చెప్పులు చేసి పంపిస్తే ఒక బాలుని దగ్గర ఇది ఉంది యేసుక్రీస్తు ఆ బాలుని పిలిచి వాడి దగ్గర నుంచి ఆ ఐదు బాలి రొట్టెలు ప్రియ రెండు చేపలు తీసుకుని తండ్రి వైపు కళ్ళెత్తి ఆయన ప్రార్థించి ఆశీర్వదించి వదించి శిష్యులకు శిష్యులకిచ్చారు ఐదు వేల మంది భుజించిన పిదప్ప మిగిలిన మొక్కలు వారి పన్నెండు గంపులు నిండి నింపరని పరిశుద్ధ గృందములు నిన్న మనం చదువుకున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు నీకు ఆరోగ్యం బాగుంటే నీకు మంచి మనసు ఉంటే సువార్త పరిచర్యలో నీ శక్తి నీ బలం నీ మంచి మనసు ఒక చిన్న పాత్రగా నీవు దేవునికి అర్పించవచ్చు దేవుడు దానిని వాడుకుంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరారా పరోక్షంగా సువార్త పరిచర్యలో ఉన్నట్లే లేదా నాలుగవది దిగబడలారా అదేంటంటే చాలామందికి చాలా తలంతులు దేవుడిచ్చి ఉన్నాడు ఎందుకంటే పాట పాడే వాళ్ళు ఉన్నారు మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు మంచిగా మంచి డెకరేషన్ కానీ మంచి అలంకారం చేయగలిగే వాళ్ళు ఉన్నారు రకరకాల తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు బిడ్డలారా ఎంతోమంది నా టీమ్లో ఉన్నారు నేను వారికి డబ్బులు ఇచ్చి కాదు కొంతమంది కొంతమంది ప్రియులరా వారు వచ్చినప్పుడు రాక రాకపోకలికి డబ్బులు తీసుకుంటారు నేను ఇస్తాను ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇక్కడ కానుక్కలు వేసిన డబ్బులే వాళ్ళకి ఇస్తాను కానీ కొంతమంది ప్రిబుల్లరా ఒక్క రూపాయి తీసుకోకుండా స్వామి దేవుడు పాట పాడటానికి నాకు మంచి గొంతు ఇచ్చాడు నేను ఆ గొంతుతో దేవునికి పాట పాడి అతని ఎస్తుదిస్తాను అని చెప్పి ప్రిబిల్లరా నా టీములో బయట నుంచి వచ్చి పాట పాడే సహోదరులు ఉన్నారు కీబోర్డ్ వాయించే వాళ్ళు ఉన్నారు స్వామి నాకు డబ్బులు వద్దు నేను ఈ కీబోర్డ్ నేర్చుకున్నది నా కోసం కాదు నేను దేవుని కోసం ఈ కీబోర్డ్ వాయిస్తాను మీరు నాకే డబ్బులు ఇవ్వద్దండి ఒక అవకాశం ఇస్తే చాలు బరి నా టీములు ఒక్క రూపాయి తీసుకోకుండా దేవుని కోసం కీబోర్డ్ వాయించే వాళ్ళు ఉన్నారు ఆ మ్యూజిక్తో ఆ మంచి బంగార గొంతుతో ఇక్కడ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఈ ఛానల్ ద్వారా కేతలిక్ టీవీ ద్వారా ఎన్నో వేల మంది ఒక్కరు దేవుని స్థుతిస్తూ ఉన్నారండి నాకు కాల్ చేసే ఫాదర్ ఈ ఈరోజు ఆధారణ ఈ ఈరోజు ఆరాధన ఎంత బాగుందండి ఫాదర్ గారండి నాకు ఏడప్పు వచ్చింది స్వామి నాకు దేవుని శక్తి బలము నేను పొందుకున్నాను స్వామి నాతో దేవుడు మాట్లాడాడు స్వామి అని వాళ్ళు ఫోన్ చేస్తూ మాట్లాడుతుండే పరిబల్లారా ఇదే దేవుడు చిన్న తలాంతులు దేవుని కోసం మనము కానుకగా అర్పించటం అందువలన ప్రియుడారా పెద్ద పెద్ద పనులు చేసే అవసరము లేదు దేవుని కోసం సేవ చేసే మనసుందా దేవుని కోసం ఇచ్చే మనసుందా దేవుని సేవకులు సేవకురాలకి సహాయం అందించే మనసుందా మనసుండే మార్గముంది అందుకే యేసు క్రిస్తు సువార్థ పరిచర్లో ప్రేవులరా మార్తమ్మ మరియమ్మ లాంటి ఎంతో మంది స్త్రీలు ఎంతోమంది స్నేహితులు ఫ్యామిలీస్ ఆయనకి సువార్థ పరిచర్యలో తోడుగా ఉన్నారు అందులో ఒక ఆమ వేరవనిక అందులో ఒక ఆయన నిక్కేదే మోసు అందులో ఒక ఆయన నిక్కేదే అరిమత్తయ్య యోసేపు అపోస్తుల సువార్త పరిచర్యలో వారు ఒంటరిగా కాదు ప్రియబడ్డారా ఎంతో మంది స్త్రీలు మహిళలు కుటుంబము అపోస్తులకు తోడుగా ఉన్నారు అందులో ఒక ఆమె లిడియా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా రోజు నా సువార్త పరిచర్యలో కూడా ఎంతో మంది కుటుంబం ఎంతో మంది మహిళలు ఎంతో మంది పురుషులు ఎంతో మంది పిల్లలు ఎంతో మంది యువత యువకులు ప్రియబడ్డారా నేను ఒంటరిగా ఉన్నాను కేరళ రాష్ట్రం నుంచి వచ్చాను కానీ దేవుడు నాకు తోడుగా నీడగా నా స్వార్థ పరిచయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించే వాళ్ళుగా ఎంతో మందిని దేవుడు నా కోసం ఇచ్చి ఉన్నారు ప్రిభులరా అందులో ఒక వ్యక్తిగా అందులో ఒక కుటుంబముగా నువ్వు కూడా మారవచ్చు నిన్ను దేవుడు వాడుకుంటాడు నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఇదే పరోక్షంగా సువార్త పరిచర్యలో భాగస్వామిగా ఉండటం ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా నేనేం చెయ్యాలి అని మీరు అనుకున్న అవసరం లేదు నేను చెప్పినటువంటి మార్గాలు చాలు ఒక్కసారి ప్రభు సన్నదలు కూర్చొని ప్రే చేయి ప్రభువా నేను సువార్థ పరిచయలో వాడబడాలి నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తే చాలు ప్రియబడలారా నేను ముగిస్తూ ఉన్నాను చివరికి ముగించే ముందు ఒక్క వచనం మీ ముందు నేను చదవాలనుకుంటున్నాను ప్రియబడలారా అదేంటంటే డానియల్ ప్రవర్తకం తీసుకుంటామా పన్నెండవ అధ్యాయం మూడవచనం డానియల్ ప్రవక్త గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవచనములో నేను ఎప్పుడు మర్చిపోను చాలా నాకు నచ్చింది ఈ వాక్కుబిడలారా ఎందుకంటే అది డానియల్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట చాలా బాగుంది డానియల్ పన్నెండు మూడవచనం వింతామా జ్ఞానులైన నాయకులు ఆకాశం నందువలే వెలుగొందురు పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకులో నక్షత్రం ప్రకాశింతరు ప్రభులరా పెక్కువ మందికి ధర్మం బోధించటానికి చాలామందిని దేవుని మార్గంలో నడిపించటానికి చాలామందిని దేవుని దగ్గరికి ఆకర్షించటానికి సహాయం అందిస్తున్నవారు అనగా ఇంకొక మాట చెప్పాలంటే సువార్థికులుగా వారి జీవితాన్ని అర్పిస్తున్నవారు దేవుని రాజ్యములో కలకాలము ఆకాశము వలె ప్రకాశింతురు ఆమె ఎంత గొప్ప కార్యమండి నామం పేరేట మానవ రక్ష చరిత్ర సాధించినటువంటి ఆయన నామం పేరిట పాపములో వేదనలో శోధనలో పైశాతి బంధకాలలో ఈ ప్రపంచ ఆసక్తులలో శారీరక కోరికలలో నశించిపోతున్న వారికి ఒక చిన్న చిరు దీపములాగా ఒక వెలుగులాగా నీవు నిలబడి ఎక్కువ మందికి మంచి మార్గం చూపిస్తే రక్షణ మార్గంలో ఒక నడిపిస్తే వారికి మేలు చేస్తే యేశు ప్రేమ కరుణ నీవు కొద్దిగా అందించడానికి సహాయం చేస్తే అటువంటి వారికి యేసు క్రిస్తు దేవుడు ఇచ్చినటువంటి మాట ఇదే ఆయన తండ్రి రాజ్యములో పయాకాశములో నక్షత్రములాగా చిరకాలం ప్రకాశిస్తారండి అప్పుడలారా దానికంటే గొప్పది ఏంటండి దేవుడు చిన్న మాట ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ కరోనా ఇటువంటి మహమ్మారులు దేవునికి తెలవకుండా ఏమి రాలేదు ఈ రోజులలో దేవుని సేవకులకి సువార్థకులకు పరిశుద్ధాత్మ ద్వారా తల్లి మరియమ్మ ద్వారా ఇచ్చే సందేశములు వింటే అది ఏంటంటే రాబోయే దినాలలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోతూనే ఉన్నాయి మనుషులకి కష్టకాలములు రాబోతూ ఉన్నాయి ప్రపంచములో ఘోరమైనటువంటి పరిస్థితి తయారవుబోతూ ఉంటుంది పాబులు మార్గం వదిలిపెట్టి దేవుని దగ్గరికి రావాలని వారిని ఆహ్వానించటానికి వారి కోసము ఉపవాసం ఉండి మూర్తి యేసుకృశు కరుణ జపమాల ప్రార్థన చెప్పి వారి కోసం ప్రార్థించమని ప్రిబుల్లారా సందేశాలు వస్తూ ఉన్నాయి అందువలన ఇక ముందుకు మానవ జీవితం నీ జీవితం నా జీవితం ప్రిబుల్లారా అంత సులువైనది కాదు హాయిగా ఉంటేది కాదు పరిస్థితి కింద మీద మారబోతూ ఉంది ఈ సందేశం విని మిగిలి ఉన్నటువంటి రోజుల్లో కాలములో ప్రిబులారా ఆయనకి సాక్షిగా జీవించటానికి ఆయన సువార్తకి అనుకూలంగా జీవించటానికి నీ ద్వారా పది మందినైనా దేవుని సన్నిధికి నడిపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సువార్థి కూడా మారటానికి ఆ పరిశుద్ధాత్మ సన్నదిలో దేవుని ప్రసన్నతలో కూర్చొని ప్రార్థన చేయండి ఆయన నీతో మాట్లాడతారు బిడలారా ఈనాడు మనమి మార్కగారి పండగ కొనియాడుతూ ఉండగా ప్రియ సహోదర ప్రియ సహోదరి ఈ గారు సువార్థికుడు ఆయన సువార్త రాశాడు ఆ గారి ప్రార్థన సహాయం కోరుకుంటాం ఆయనలో వెలిగిన ఆయనలో ప్రకాశించిన ఆ దేవుని ఆత్మ నీ అందరి జీవితాలని కూడా ఈ ఈరోజు మనం ప్రార్థిస్తాం పిత పుత్ర పవిత్రాత్మ నా మమునా ఆమె అందరూ ఇచ్చి నిలబడి మన విశ్వాస సంగ్రహము మనం ప్రకటిస్తాం ఈరోజు గొప్ప పండుగ నాడు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసిస్తున్నాము అతనికి ఏకసూత్రును మన యొక్క నాదుడైన యేసు క్రీస్తుని విశ్వసిస్తున్నాము ఇదుడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టును పంద్యో పిలాతుని అధికారులకు లోనై పాటుబడి శిలవు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును పాదాలను దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుంచి లేచును పర్లోగుమున సర్వశక్తి గల పెదేన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయే వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసిస్తున్నాము పరిశుద్ధ తోలిగా సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము చున్నాము నిత్య ఉద్ధానమును విశ్వసిస్తున్నాము నిత్య జీవును విశ్వసిస్తున్నాము ఆమె ప్రివళ్ళారా ఇది అర్పణ సమయము మనము ఈ పరిశుద్ధ బలి వీడ మీద అప్పద్ద రాక్షసుములు కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తున్నాము అలాగే సువార్థికులందరి కోసం ఈ పరిశుద్ధ బలిలో మీరు కూడా ప్రార్థన చేయండి సహోదరి సహోదరార మనమర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతిహెన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదుము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక ప్రబుల రెండు చేతులు జోడించి మనము తోలిక స్త్రీ సభ కోసం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పశుద్ద పాపుగారు ఫ్రాన్సిస్ కొరకు కార్డినల్స్ కొరకు బిషప్పుల కొరకు గురువుల కొరకు మఠగన్యల కొరకు అలాగే ఎంతోమంది దేవుని సోదరి సోదరులు స్వార్థ పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు దేవుని పిలుపును అందుకొని ఉన్నారు వారందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యమును పరిశుద్ధాత్మ అభిషేక శక్తి బలమును దేవుని ఆత్మరక్షణ కార్యములో ఆసక్తిని ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహించి పాపము లోకాసక్తులు శారీరక కోరికల నుండి దేవుడి వారిని సంరక్షించి పరిశుద్ధమైనటువంటి సేవకులుగా సేవకురాలుగా జీవించటానికి కావలసిన కృప అనుగ్రహమును వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలగించండి ఓ మేము చేయు ప్రార్థన ఆలకించండి ప్రభువాళారా ప్రభు సన్నధిలో సువార్థికులుగా వారి జీవితాన్ని ప్రభుకు అర్పించి జీవితమంతా ప్రభు కోసం సేవలో ఉండి మరణించిన సేవకుల ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థన చేసుకుందాం మోషే చేర్చిన చేసిన ఒక చిన్న తప్పుకి ఆయనని వాగ్దాన దేశములో కాన దేశములో పాదం మోపటానికి దేవుడు అనుమతి ఇవ్వకుండా అతనిని నెగబ్ కొండలోనే పాతిపెట్టిన దేవుడు సేవకులు వారి బలహీనతన వలన కానీ తెలుసో తెలియక కానీ నిర్లక్ష్యం వలన కానీ ఏమైనా చిన్న చిన్న తప్పులు పాపములు పొరపాట్లు చేసి ఉండే మోషేలాగా వారిని కూడా దేవుడు శిక్షకి గురి చేయకుండా కనికరమైన బట్టి ప్రేమతో వారిని ఘోరమైన దండన స్థలము నుండి కానీ నరగాగ్ని నుండి దేవుని సేవకుల ఆత్మ రక్షించి ఆయనతో పడనిత్య సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ఓ మేము చేయ ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా ప్రభునదేవా దేవుని సేవలు పంపించిన వారి తల్లిదండ్రులను తోడ్పుట్టువులను బంధువులను ఈ పరిశుద్ధంలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాము ప్రభువా వారు చేసిన శ్రేష్టమైనటువంటి గొప్ప ఉన్నత కార్యములకు కుటుంబ సభ్యులు ముప్పై అరవై నూరందలుగా ఫలము పొందుకునేలాగున వారందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలగించండి ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి దేవాసు వార్తకులు గురువులు అభిషక్తులకి విరుద్ధంగా సైతాను చేసినటువంటి ఆటంకాలు వలన లోకాసక్తుల వలన రకరకాల బంధకాలు పడిపోయినటువంటి వారి కోసం మేము ప్రార్థిస్తున్నాము దేవా వారిని ఘోరమైనటువంటి ఈ పాపబంధకాల చెడు అలవాటలా లేదా చెడు సంబంధాల డబ్బు మీద ఆసక్తిలా పేరు ప్రతిష్టల మీద ఆసక్తిలా కుళ్ళు కుతంత్రాల సేవకుల మధ్యలో ఉన్నటువంటి ఇటువంటి అన్ని పాపబంధకాలు సైతన్ కార్యముల నుండి సేవకుల్ని పూర్తిగా విడిపించి పరిశుద్ధులుగా శరీర మనస్సు ఆత్మలతో నీకు సేవ చేయటానికి కావలసినటువంటి నిర్మలత్వము పరిశుద్ధతను మంచి మనస్సును ఉదార హృదయమును వారికి అనుగ్రహించమని ఓ ప్రభు ఆమె చేయు ప్రార్థన పండ విస్తారముగా ఉన్నది పని వారు తక్కువ అని కోట్ కొత్త యజమానిని మీరు ప్రార్థింపమని పలికినయ్య సువార్త పరిచర్యలో అనేక మంది యువతి యువకులు భాగస్థులుగా మారి నీ సువార్త విస్తారముగా జరగాలని అనేక మంది యువతి యువకులకి ఆ పిలిప్పినిచ్చి నీ సన్నిధికి ఆకర్షించి వారిని కూడా ఆత్మతో అభిషేకించి నీ గొప్ప కార్యం నిర్వహించడానికి కృపను పిలుపును దయచేయమని ఓ ప్రభు ఆమె ప్రార్థన అలగించండి ఓ ప్రభువాత పరిచయలు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించినటువంటి అందిస్తూ ఉన్నటువంటి సేవకులకి తోడుగా నీడగా నిలబెడుతున్నటువంటి కుటుంబాలను కుటుంబ సభ్యులందరినీ వారు చేసినటువంటి త్యాగక్రియలను వారు అర్పించిన కానుకలను జ్ఞాపకం ఉంచుకొని అటువంటి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించి వారిని కూడా లేవ ఎత్తి వారిని వాగ్దాన ప్రకారం గొప్పగా దీవించమని ఓ ప్రభువా నిశ్శబ్దంగా మీ మనస్సులో ఉన్న ప్రార్థనలు కోరికలు అన్ని కూడా ఆ ప్రభు పాదాల చెంద సమర్పించుకుని భక్తిత్వ విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం ఈ మా ప్రార్థలన్నిటినీ మా నాద్రుని స్వీకరిస్తూ అది పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ఆమేన్ ఆమేన్ ఆమె 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ గాక మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్పి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఉన్నిత సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఓ మంచి కాపరి నీ మందమును మీరు ఎన్నడూ చేయి విడవరు విడవక దానిని సురక్షితముగా మీ దివి కుమారుని ప్రతినిధులైన అపోస్తులను సువార్థికులను నియమించి తిరిగి వారు దానిని నిరంతరము కాపాడి వర్ధిల్ల చేతురుగాక అనేకమంది అనేక మంది సువార్థికుల ద్వారాను నీ అభిషక్తుల ద్వారాను నీ సేవకుల ద్వారాను రక్షణ కార్యములు ప్రపంచములు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు కావున దూతులతోనూ అతిదూతులతోనూ భద్రాశ్రములతోనూ అధిపతులతోనూ పరలోకన్నిటితో నేగీభవించి మేము నిరంతరము నిన్ను స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హుసానా ప్రభు నామంన వేయించే వాళ్ళు ధన్యులు మహోన్నతమున హుసానా ప్రివలరా సాధ్యమైతే మోకరించి పరిశుద్ధాత్మ నిన్ను ఆవహించి సువార్త పరిచర్యలో భాగస్వామిగా నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆశతో స్వార్థికులందరి కోసం కూడా ప్రార్థన చేయండి పావన పిత మీ నిజముగా పవిత్రులు మీ సృష్టి అంత మేము యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యే ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించటానికి ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు కాన ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్ర ప్రతి ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునగా వారి ఆజ్ఞ ప్రకారమే ഈ കൃതജ്ഞർച്ചു നീക്കു നെറവേർച്ചു ചുണ്ട പട്ടുപറ്റപൂർത്തിക തമ്മോ അപ്പഗൽച്ചു കൊടു അപ്പമോ നീ మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తు శిష్యులకి చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకుని భుజంబుడూ ఏ യ ഇത് മീക്കുരക്കും അപ്പൊ കിംപടന ശരീരമോ విధముగని భోజనానందరము పాత్రమూ నల్దుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులక్కిచ్చుచ్చు ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము ఏ ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిలవలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము లోకరక్షక మమ్ము రక్షింపు నీ సిల్వ ఉత్నము వలన మమ్ము విమోచించితి కనుక తండ్రి ఏ శుక్ర పాటల మరణమును ఉత్నమును స్మరించుచు జీవితము సగీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకు మోకరించి పుణితం మార్కు గారి గొప్ప మహోత్సవం నాడు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మందల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం యేసుకృతు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరుచు నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం ఓ ప్రభు ఆ ప్రపంచమంతంతటా వ్యాపించను మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపదులను గురువులను మఠగన్యులను నీ పేరు పెట్టి ఎన్నుకుని అభిషేకించిన సేవకులు సేవకురులందరినీ ఆత్మయందు ఆత్మ వాళ్ళ ఫలములందు ఆత్మవరములందు బలపరొచ్చి స్థిరపరొచ్చుమని ప్రార్థిస్తూ ఉన్నా ఉదానగదును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనిక చనిపోయిన వారందరిని జ్ఞాపకం కోవ కరోనా వ్యాధి వలన చనిపోయిన లక్ష ఎనభై తొమ్మిది వేల మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నామయా వారిని కనుకరించి నీ అక్షయ సౌభాగ్యమునకు చేర్చండి దేవా మానవులందరిపై కరుణ కృపను చూపించండి దేవా నీ పడుచి తరవబడిన తిరు హృదయము నుండి జారిపడిన పరిశుద్ధ రక్తముతో జీవజలముతో మానవుల పాపములు కడిగి వేయమని ప్రార్థిస్తున్నాం నీ కృప కోసం కరుణ కోసం ప్రార్థిస్తున్నామయా కరోనా వ్యాధిని మమ్మల్ని కాపాడి విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా ఈ దివాన్వాసీ కేంద్రములో దేవుని స్వార్త పరిచయలో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తోడుగా నీడగా ఉన్నటువంటి మా టీ మెంబర్స్ అందరినీ వారి కుటుంబాలను పేరు పేరు నన్ను కర్పిస్తున్నాము నాకు సహాయం అందిస్తున్న వారందరినీ కర్పిస్తున్నామయ్యా వారందరినీ కనిపెట్టుకొని నీ వాగ్దాన ప్రకారం ముప్పై అరవై నూరందలుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధిలో చేరి నీతో కలిసి నిత్య ఆనందము పొందుతున్నగాక ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదురుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వడుక్కొని చున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు మీకు Yuga yuga mulu, Gaurava mahimalu, mike, nirandaramo, kalugunoga, a ka. me, పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము తేలిన వారా అన్ని క్రీడలని మమ్మ రక్షింపము మా ఈ రోజులలో కరోనా మహమ్మారి నుండి పైశారిక బంధకాల నుండి పాపపు ఆసక్తుల నుండి అన్ని విధములైన క్రీడల నుండి మమ్మల్ని నిరంతరము కచ్చి కాపాడి విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును శాంతిని సమాధానమి వసకుచున్నాను అని మీ అప్పో సతవచించిన ప్రభు నేసవ మా పాపములను మా శోధన బలహీనతలను పాటింపక మేము చేస్తున్న సువార్త పరిచర్యలను కటాక్షింపము మీ చెత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా సమాధానము ఎల్లప్పుడు మీ గాక ఒకరికొకరు సుశాంతి సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరిని గొర్రెపిల్లా లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపు సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపు సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు సమాధానమును దయచేయము ఇదిగో మీరు ప్రపంచం వెళ్ళి సకల సువార్తను బోధింపుమని పలికిన క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిలవిందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ పొందును క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగా ఆమె you hey. ప్రార్థించదు పునీత మార్కుగారిని సువార్థికుడుగా ప్రబోధకుడుగా రచయితగా పిలిచిన ప్రభువ ఆ పునీతుని గొప్ప మహోత్సవము కొనియాడిన మీ బిడ్డలందరికీ పునీత మార్కుగారి ప్రార్థన సహాయం ద్వారా సువార్తయందు ఆసక్తిని ఇంట్రెస్ట్ని తాత్పర్యమును పుట్టించమని ఉన్నాం స్వార్థ పరిచర్యలు రకరకాల సేవ అందిస్తున్న బిడ్డలందరికీ నీ వాగ్దాన ప్రకారము నీ దీవెనలకి వారిని అర్హులుగా మార్చండి దేవా వారిని ఎల్లవేళలా సైతాన నుండి సకల అట్టాకుల నుండి కీడు నుండి కాచి కాపాడి సంరక్షించండి ఈ దివస ప్రసాదము స్వీకరించిన మేము ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన ఈ బిడ్డలందరి కూడా నీ ఆధ్యాత్మిక మ్యూనియన్ ప్రసన్నత ఈ మా ప్రార్థనలు మా నాదు నామములో అడిగి వడ్కొనిచున్నాం తండ్రి ఏలిన వారి మీ ఉండుగా ఉండునుగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని దీవించి సదా సర్వదా సువార్తయందు నడిపించును గాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేములు క్రీస్తు సేవలు క్రీస్తు పరిచర్యలో జీవిచుదము హల్లెలూయా హల్లెలూయా సర్వేశ్వరునికి వందనములు హల్లెలూయా హల్లెలూయా ప్రియ భలారావుక చిన్న ప్రకటన రేపటి నుంచి తెలుగు పరిశుద్ధ బలబోజులు నేను తెలుగు భాష మాత్రమే మాట్లాడతాను అందువలన తెలుగు పూజ కావాలనుకుంటే మీరు ప్రివలరా ఎస్వీడి ఐఎన్హెచ్ అని యూట్యూబ్లో లోగన్ చేయండి లేకుంటే ఫాదర్ బెన్నీ ఎస్వీడి అని మీరు టైప్ చేస్తే మీకు తెలుగు పూజ మీకు వస్తుంది ఇంగ్లీష్ కావాలని మీరు కోరుకుంటూ పెడలారా మీరు క్యాథలిక్ హబ్ టీవీలో మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో ఇంగ్లీష్ మాస్ ఉంటుంది డైలీ ఉదయము ఎనిమిది గంటల నుంచి దివస ప్రసాద ఆరాధన పరిశుద్ధ బలిపూజ వాక్య పరిచయం మీకు ఉంటుంది ఇంగ్లీష్ కావలసిన వాళ్ళు ఇంగ్లీష్ లా చేయండి మీకు ఇంగ్లీష్లో మాస్ ఉంది పరిచర్య ఉంటుంది మరి ఫ్రెండ్స్ ప్లీజ్ లిసన్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఫర్ ద ఇంగ్లీష్ మాస్ ఓన్లీ ఇంగ్లీష్ ఐ విల్ యూస్ అండ్ యూ విల్ హ్యావ్ ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ హోలీ మాస్ వర్డ్ ఆఫ్ గాడ్ అడరేషన్ ఆన్ క్యాథలిక్ హబ్ డో టీవీ ఆన్ యూట్యూబ్ if you need a telugu you have svd inh youtube channel or type father Benny svd you will get the telugu mass therefore miru rendu Avaka sani sindhiga Divin chunagaka wish you once again a very very happy feast of saint mark the evangelist have a good day